విశాఖలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా అమ్మ కొండవీటి జ్యోతిర్మయ ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన సముద్రానికి విష్ణు హారతి నిర్వహిస్తున్న నేపథ్యంలో మేమీ ప్రాంతాల్లోని సముద్రాలు నదులకు చేనేత వస్త్రాలు చూపించి హారతి నిర్వహించి 9 రోజులలోపు ఆ చేనేత వస్త్రాలను రైతులకు దానమివ్వాలని కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఆర్కే బీచ్లో సాయంత్రం 4:30 గంటలకు జ్యోతిర్మయ్య గారు ఏమి చేసినా అదొక అపురూపంగానే ఉంటుంది. విష్ణు హారతి అనేది చాలా అపురూపమైన ప్రోగ్రాం, ఇది చాలా యునిక్గా ఉంది. ఈ తలపెట్టిన ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని నడిపించి వారి చరితార్థులై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది ఎవరి ఒక్కరి కోసమో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. ఆధ్యాత్మికవేత్త అయినటువంటి జ్యోతిర్మయ గారి నేతృత్వంలో ప్రకృతి రక్షణ కోసం, గ్రామీణ వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం సముద్ర హారతిలో మీరందరూ పాల్గొనాలి. విశాఖపట్నంలో జరుగుతున్న హారతికి మనందరూ హాజరవుదాం.